ఏపీ బీజేపీలో పరిస్థితులు అనూహ్యంగా మారిపోతున్నాయి తాజాగా హైకమాండ్ తీసుకున్న ఓ నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది వైసీపీ ప్రభుత్వంపై పోరాడమని చాలా కాలంగా హైకమాండ్ ఆదేశిస్తోంది అయితే ఇక్కడ నేతలు మాత్రం లాబింగ్ పరిమితమవుతున్నారు అందుకే ఇప్పుడు టీంను మార్చేసింది వైసీపీ ప్రభుత్వంపై షీట్లు వేసే ప్రోగ్రాంకు పూర్తి స్థాయిలో ప్రో వైసీపీ టీంను పక్కన పెట్టేసింది ఐదు నెలల క్రితం వైజాగ్లో పార్టీ నేతలతో జరిగిన భేటీలో రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై ఛార్జిషీట్ దాఖలు చేయాలని పార్టీ నేతలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు అప్పటి నుంచి రాష్ట్ర నాయకత్వం స్పందించకపోవడంతో కమిటీ ఏర్పాటు చేస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది అంశాల వారి ఛార్జిషీటు రూపొందించేందుకు జాతీయ నాయకత్వం నలుగురు నేతలతో కమిటీ నియమించింది రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాజీ ఎమ్మెల్యే మాధవులతో కమిటీ ఏర్పాటు చేసింది మద్యం ఇసుక మట్టి విద్యుత్ ప్రాజెక్టులు విద్యుత్ మీటర్లు ట్రాన్స్ఫార్మర్ ఆర్డీఎన్ఎస్ భూము అక్రమాలు మైనింగ్ కాంట్రాక్ట్లు పోలవరం పోర్టులు ఫినిషింగ్ హార్బర్లు సెంట్ భూమి పథకంలో అక్రమాలు జరిగాయి వైజాగ్లో భూ ఆక్రమణలు రిషికొండలో చోటు చేసుకున్న అక్రమాలు వంటి విషయాలపై బీసీపీ కమిటీ ఛార్జ్షీట్ షీట్ రూపొందించనుంది ఏపీలో జరుగుతున్న అవినీతిపై ఛార్జిషీటు దాఖలు చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది జిల్లాల వారీగా అంశాలను ఖరారు చేసి ప్రతి పోలీస్ స్టేషన్లో ఛార్జ్ ఫిర్యాదు చేయాలని రాష్ట్ర నేతలకు ఆదేశించింది నెలలు గడుస్తున్నా పట్టించుకోపోవడంతో ఇప్పుడు సోము అండ్ కోను పక్కన పెట్టి నలుగురు యాంటీ వైసీపీ టీంలోని నేతలకు బాధ్యతలు అప్పగించారు షీట్ల కమిటీ మే ఐదవ తేదీ నుంచి కార్యాచరణ ప్రారంభించనుంది కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పలుచోట్ల స్వయంగా ఛార్జ్ షీట్లు దాఖలు చేయనున్నారు